కూడా తెలంగాణ జిల్లా హైదరాబాద్ జిల్లా పక్షాన ఉద్యమ అభినందనలు. ముందుగా తెలంగాణ రాష్ట్రం గత 58 సంవత్సరాలలో పడ్డ కష్టం, కన్నీళ్లు, బేఇజ్జతి ఇవన్నింటినీ కూడా కళ్ళ కట్టినట్లు చూపించాలని ఒక ఆలోచనతోని ఇంత మంచి కార్యక్రమం తీసుకొని మరి దాదాపు 200 ప్రోగ్రాంలు చేసిన టీఆర్సీ యావత్ సిబ్బంది కూడా హైదరాబాద్ జిల్లా పక్షాన అభినందనలు. అనేక సమస్యలు, అనేక విషయాలపైన గౌరవ పెద్దలందరూ కూడా గత సంవత్సరం నుంచి కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ రోజు చర్చ 9వ పర్వ షెడ్యూల్ పైన, అప్పులు, ఆదాయం, మిగతా ఉద్యోగుల విభజన పైన కూడా మాట్లాడదామని మరి ఈ రోజు తెలంగాణ ఎన్జిఓ హైదరాబాద్ జిల్లా పక్షాన నేను రావడం, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరి చూసినట్లయితే రాష్ట్రం ఏ రోజైతే మరి ఆంధ్ర రాష్ట్రాన్ని కలపడం జరిగిందో ఆ రోజు నుండే మరి తెలంగాణ ఉద్యోగులు అనేక విషయాలలో అనేక సార్లు కూడా మోసం రావడం జరిగిందని మీకు తెలిసిందే. ముందుగా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డ 7 సంవత్సరాల వరకే దాదాపు 20,000 కొలువులు పోవడం, దాని తర్వాత అనేక కమిటీలు వేయడం, అనేక సమస్యలు పరిష్కారానికి వచ్చి కూడా ఇక్కడ కూడా పరిష్కారం కనిపించకపోవడం, క్రమంగా అది పెరుగుతూ ఒక స్టేజ్ లో దాదాపు 2 లక్షల పై చిలుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి అనేక ఉద్యోగ సంఘాలు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆ రోజు తెలంగాణ జై తెలంగాణ అన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా మరి మన వనరులు, మన రాష్ట్రం, మరి మన ఉద్యోగులు, మన నీళ్లు, మన నదులు అన్ని కూడా మనకు తగ్గాలంటే మనం అందరం కూడా ఒకటే నినాదంతో పోవాల్సిన అవసరం ఉందని చెప్పిన సందర్భంలో మరి అనేక కమిటీలు కూడా వేయడం జరిగింది. అటు 610 జీవోలు మొదలైతే గిరిగిలాది కమిషన్ కావచ్చు, జయభరత్ రెడ్డి కమిషన్ కావచ్చు, ఆఫీసర్స్ కమిటీ కావచ్చు, ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితులలో ఇక్కడ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం మాత్రం జరగలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం ఎక్కువ టైం పనిచేసింది మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే కాబట్టి అన్ని చోట్ల కూడా మరి తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. మరి 610 జియో ఉన్నప్పటికీ కూడా మరి ఆ రోజు ముల్కీ నిబంధనలు తీసేసి, ఆ ముల్కీ నిబంధనలు తీసేసి 4 సంవత్సరాలు పిల్లవాడు ఇక్కడ ఉంటే లోకల్ అయిపోతాడని చెప్పి మరి ఆ రోజు పుట్ట చేతిలో పట్టుకొని వచ్చిన మరి ఆంధ్ర మిత్రులు మరి ఒక ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అయితేనేమి నిర్మాణం అయ్యే వరకే వాళ్ళ పిల్లలు లోకల్ అయ్యి మా పిల్లలతో వాళ్ళు కాంపిటీషన్ చేసి మరి అటు ఉద్యోగ అవకాశాలు అయితేనేమి ఇవన్నీ కూడా మరి మనం కోల్పోవడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరి 42-58% కింద మరి ఉద్యోగుల విభజన అని చెప్పి పెద్దలు కమల్నాథ్ గారిని కేంద్ర ప్రభుత్వం మరి వేయడం జరిగింది. మరి కమల్నాథ్ గారు కూడా మరి వారు చార్జ్ తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మేమందరం కూడా ఆశతో ఉండే వారి నాయకత్వంలో కనీసం ఇప్పటికైనా రాష్ట్రం వచ్చిన తర్వాత అయినా తెలంగాణ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆలోచన ఉండే, కానీ వారు కూడా మరి 8 మంది వారికి ఓఎస్డీలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ఓఎస్డీ కూడా మరి తెలంగాణ ప్రాంతం కాకపోవడం సూచనీయం. 8 మంది కూడా మరి మన పక్కన ఉన్న ప్రాంతం ఆంధ్ర ప్రాంతం నుండే ఉన్నారు. మరి కింది నుంచి ప్రతి ఒక్క చోట కూడా 42/58 అని చెప్పారు. ఈ 42లో కూడా మరి ఎంతమంది ఈ రోజు దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుంటా ఉన్నారు, ఎంతమంది ఈ రోజు పోలీస్ కంప్లైంట్ ఎవరు చేయాలన్నది ఏ ఒక్క చట్టం కూడా రాసి లేదు. మరి కనీసం కమలనాథ్ గారు చేస్తారా, లేదంటే కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు చేస్తారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చీఫ్ సెక్రటరీ గారు చేస్తారా అన్నది, ఈ నిబంధనలు ఇక్కడ కూడా రాసి లేవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా మరి ఏ స్కూల్స్ కైతే పేర్లు లేవో వాటి స్కూళ్ల నుంచి మరి టీసీలు అవన్నీ కూడా తీసుకొని ఈరోజు మళ్లీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి కమల్నాథ్ గారు 90 హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ కింద వారు మరి ముందు గుర్తించి దాని తర్వాత సెక్రటరియట్ లోనే దాదాపు 34 నుంచి 36 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా కూడగట్టుకుని 150 కమిషనరేట్ల కింద నేను విభజిస్తా 56,000 మంది ఉద్యోగులకు అని చెప్పారు. మరి దాంట్లో కూడా దాదాపు మరి మొన్న 2 రోజుల క్రితం కలిస్తే వారు 74 మాత్రమే అయినాయి. నవంబర్ మరి 3వ వారం కల్లా నేను మిగతా విషయాలన్నీ కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ ఉద్యోగులను విభజించేటప్పుడే అన్ని మరి రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్తా ఉన్నారు. అదే మరి ఆంధ్ర ప్రాంతం ఉద్యోగులకు అయితేనే వాళ్ళ ఓఎస్సీలు ఉన్నారు కాబట్టి అన్ని ఇన్పుట్స్ ఇచ్చి మళ్లీ ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని
మళ్ళీ దగా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఈ రోజు అనేక మంది ఉద్యోగులను వీళ్ళే సూచించి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కూడా పంపిస్తా ఉన్నారు. ఈ రోజు నేను ఈ వేదిక ద్వారా అడగదలుచుకున్న కమలనాథన్ గారిని, కమలనాథన్ గారు మీకు మరి కేంద్ర ప్రభుత్వం నుండి మీరు నియమించినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ మరి మీ పైన ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు చదువుతాయని చెప్పవలసిన బాధ్యత కూడా మీ పైన ఉంది. మరి దాన్ని కూడా నేను సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు అనేక ఆంధ్ర ఉద్యోగులు ఈ రోజు మరి ట్రిబ్యునల్ నుండి స్టే తీసుకొచ్చి ఈ రాష్ట్ర విభజన ప్రక్రియను మరి అడ్డం పడతా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అధికారులు మరి దానికి సంబంధించి అఫిడవిట్లు వేసి దానికి సంబంధించి తాను వికెట్ పిటిషన్ వేసినప్పటికీ కూడా ఈ రోజు ఆ నంబరింగ్ అయ్యే వరకే కూడా మరి పుణ్యకాలం కూడా దాటిపోతా ఉంది. ఇలాంటి అనేక టెక్నికల్ సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా ఈ రోజు ఆ సంతోషం లేకపోయింది. మరి 9వ పదవ షెడ్యూల్స్ అయితే మిత్రులు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఆర్థికంగా మనం ఎంత నష్టపోతా ఉన్నాం, రేపు రాబోయే రోజులలో కూడా ఎంత నష్టపోయే అవకాశం ఉందని. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వ పెద్దలంతా ప్రభుత్వం అంతా వీరి చేతిలో ఉంది కాబట్టి వీరి ఇష్టానుసారం కూడా వీళ్ళు పనిచేసుకుంటా రావడం జరిగింది. కనీసం ఇప్పటికైనా మరి కమలనాథన్ గారు మరి శ్రద్ధ వహించి ఈ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో మరి నిజాయితీ పరంగా చేయవలసిందిగా కోరుతా ఉన్నా. ఇదే కాకుండా మరి ఒక ఉదాహరణ చెప్తా, ఒక మెదక్ లో ఒక ఆర్టీసీ కండక్టర్ వారి సతీమణి ఆంధ్ర ప్రాంతం ఉంది. ఆమె ఏఎస్ఓ గా మరి సెక్రటరియట్ లో పనిచేస్తా ఉంది. ఆయన రిటైర్ అయినప్పటికీ కూడా ఈమె ఎస్ఓ ఉండి మళ్లీ తెలంగాణకే ఆప్షన్ ఇచ్చుకోవడం జరిగింది. ఆ ఆప్షన్ ఇస్తే దాన్ని కమలనాథన్ గారు ఇది సక్రమంగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆలోచన చేయాలి. ఇట్లాంటివన్నీ కూడా మరి వీళ్ళు మాట్లాడడం. మరి ఇంకో విషయం కూడా, కమలనాథన్ గారి డెఫినేషన్ ఏదైతే ఉందో హెడ్ ఆఫీస్ వారు కమిషనరేట్ అంటున్నారు. మన దగ్గర నాలుగో స్థాయి పోస్ట్ అయితే ఏమైతే ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, లిఫ్ట్ మెన్ కావచ్చు, వాచ్మెన్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా కమిషనరేట్ వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఈరోజు స్టేట్ వైడ్ గా చూపించడం జరిగింది. ఈ డెఫినేషన్ కూడా మేము ఒప్పుకోవడానికి సిద్ధం మేము. ఎందుకంటే ఇవన్నీ కూడా లోకల్ క్యాడర్ పోస్టులకు లోకల్ గా మనకు దగ్గవలసిన పోస్టులు ఉన్నాయి. ఇవి దీన్ని కూడా విభజించి ఈరోజు మరి అక్కడ పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఆంధ్రలో సీనియర్స్ ఉన్నారో వారికి మరి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆ అవకాశం వలన వారు మరి తెలంగాణకు ఆప్షన్ పెట్టుకుంటే ఎవరైతే తెలంగాణలో జూనియర్ ఉన్నారో ఇట్లాంటి ఉద్యోగులు తీసుకుపోయి మరి ఆంధ్రలో ఎగ్జిక్యూటివ్ అలాట్మెంట్ పేరు మీద మరి వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పోవాలంటే, ఈ అన్యాయాలన్నీ కూడా ఆగాలంటే ఖచ్చితంగా పెద్దలు శివాజీ గారు చెప్పినట్టు మళ్లీ ఒకసారి ఇంకో ఉద్యమానికి శ్రీకారం చేస్తేనే ఇవన్నీ కూడా పోతాయి. మరి వీర్ కుమార్ లాంటి వాళ్ళు ఇంత మంచి కార్యక్రమాన్ని మరి రూపొందించినందుకు మళ్లీ ఒకసారి వారికి అభినందనలు చెప్తా ఉన్నా. బేహద్ ఖుషి హే మేకు ఆజ్ తెలంగాణ ఎన్జిఓ కి జానిబ్ సే మై యహాన్ పర్ బాత్ కర్ రహా హూం ఔర్ జనాబ్ వీర్ కుమార్ సాహబ్ జో టీఆర్సీ కి జానిబ్ సే బెహతరీన్ ప్రోగ్రామ్ రకే హై کیونکہ تلنگانہ ہم ریاست حاصل کرنے کے بعد کئی بے عزتیوں کے بعد 58 سال کی جدوجہد 58 سال کی بے عزتی 58 سال کے ہماری جو محنت تھی وہ محنت کامیاب ہونے کے بعد جب ہم جو سنے رہے تلنگانہ کی بات کر رہے ہیں ہمارے جو بچے آنے والے نسلیں ہیں یا جو ہمارے طلبا یہاں پر پڑھے لکھے ہیں ایسے بچوں کو جب موقع ملا کہ ایک سرکاری ملازمت میں اگر موقع ملنے کا ٹائم جب قریب ہے ایسے ٹائم میں پھر ایک بار سے کمرناتھ صاحب ہو سکتے یا شیلا بیڑی کمیٹی ہو سکتی جو 223 جیو کے جانب سے ان کو شیلا بیڑی کو یہاں پر ڈالا گیا. آج کم سے کم 60% بھی کام ان کا مقدم نہیں ہوا. ایسے تمام چیزوں کا پھر سے ایک بار مشکلات کو سامنے ٹھہرا کرتے ہوئے تلنگانہ کے رعایا کے سامنے, تلنگانہ کے حکومت کے سامنے, تلنگانہ کے ہمارے جو طلبا ہیں ان کے سامنے, تلنگانہ کے رعایا کے سامنے جو تلنگانہ کا ایک خواب تھا کہ بھائی آج ہم آواز دو ہم ایک یہ نعرے کے ساتھ ہم آگے بڑھے تھے. دنیا کے کوئی بھی ایسا کوئی ایک ایسی کنٹری نہیں ہوگی جہاں پر اتنے جدوجہد سے اور اتنے ایکتا سے ہم لوگ آگے بڑھ کے یہ ریاست حاصل کر لیے. کئی طلبا اپنی جان اور مال کر قربانی دے کر ہم یہ ریاست حاصل کر لیے. جو ریاست حاصل ہوئی اس ریاست کا جب خواب دیکھنے کا ٹائم تھا کم سے کم وہ خواب دیکھنے کا بھی حق ہمارے سے چھین لیا گیا. بہرحال میں آپ تمام سے میں ایک ریکویسٹ کروں گا, میری ایک ادبی گزارش ہے کہ ہمارے ان مشکلات کو, ہماری ان بے عزتی کو ضرور یہ ٹی آر سی کے جیسے جتنے بھی ہمارے آج جتنے بھائی کوشش کر رہے ہیں کہ ہماری جو تلنگانہ ریاست کی بے عزتی ہو رہی ہے یا تلنگانہ ملازمت کی, تلنگانہ کے عوام کی, طلبا کی جو
आंध्रा वाले फिर से एक बार हमारी जो मुश्किल खड़ा करने की कोशिश कर रहे हैं कमेटियों के नाम पे, तो इस चीज को हम जरूर जरूर हमारी आवाज बुलंद करने का वक्त है। इंशाल्लाह हम तमाम फिर से एक बार मिलकर काम करेंगे और मैं दुआ ये करूंगा कि हमारे आने वाले दिनों में कम से कम जो हम तमाम मिलकर साथ देंगे इस रियासत हिंदुस्तान के दीगर रियासतों से आगे जाने की हम तमाम मिलकर कोशिश करेंगे। और मेरे को मौका दिया गया, मैं बेहद वीर कुमार साहब का और हमारे दीगर साथियों का मैं शुक्रिया अदा करते हुए मेरी बात खत्म करता हूँ। चेत थैंक यू सर, मुझे कॉर्पोरेशन विषय